మిమిక్రీ అంటే అనుకరించి నవ్వించడం. ఒక కుక్క ఇలా అరుస్తుంది, ఒక పిల్లి అని అరుస్తుంది అని చెప్పి మిమ్మల్ని నవ్వించడానికి వచ్చాను. ఇలా చెప్తే మీరు నవ్వరు కాబట్టి కొంచెం మనం తెలిసి మనుషులు మాట్లాడతారు, జంతువులు అరుస్తాయి, కానీ జంతువులు మాట్లాడి మనుషులు అరిస్తే ఎలా ఉంటుందో చెప్తే మీకు నవ్వు వస్తుందని వచ్చిన ప్రయత్నం మొదలెడతారు. మనతో తిరిగి తిరిగి మన చుట్టుపక్కల ఉండే జంతువులు కూడా మనతో పాటు మాట్లాడాలి నేర్చుకుంటే, ఆ భాషను అర్థం చేసుకుంటే, మీరు ఇంట్లో ఉండే కుక్కని కూర్చోడు కూర్చుంటుంది పరిగెత్తడం పరిగెడుతుంది. సో అది మాట్లాడితే ఎలా ఉంటుంది మీరు ఎప్పుడైతే చూడండి, ఒక చిన్న కుక్క పిల్ల ఒక రొట్టె ముక్క తీసుకెళ్తుంటే పెద్ద కుక్క అంటుంది ఇక్కడ పెట్టు అంటుంది మన జాతీయ భాష హిందీలో. చిన్న కుక్క పిల్ల అక్కడ పెట్టే కానీ పెద్ద కుక్క తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంగ్లీష్లో. చిన్న కుక్క అడుగుతుంది నేను ఎందుకు వెళ్ళాలి, రొట్టె నాది తిన్నది నువ్వు, నేను ఎందుకు వెళ్ళాలి. ఇలాగ రకరకాల భాషలు మనకి తెలిసిన జంతువులు మాట్లాడుతుంటాయి. మనకి తెలిసే కుక్కకు విశ్వాసం ఎక్కువ, పిల్లికి డిసిప్లిన్ ఎక్కువ. ఎంత డిసిప్లిన్ అంటే పిల్లి లేట్గా వచ్చినా తొందరగా వచ్చినా పొద్దున వచ్చినా సాయంత్రం వచ్చినా ఎప్పుడు వచ్చినా అడిగి వస్తుంది లోపలికి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయడం పిల్లి లోపలికి వస్తుంటే లోపల ఆల్రెడీ ఇంకో పిల్లి ఉండే చెప్తుంది మాట్లాడుకుంటుంటే అవి కూడా. ఇంగ్లీష్ హిందీ అయినా తెలుగు మాట్లాడే జంతువులు లేవంటే ఉన్నాయండి. తెలుగు మాట్లాడే జంతువులు మనకి పాలిచ్చే జంతువులు ఆవులు గేదెలు చక్కటి తెలుగు మాట్లాడుకుంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే రెండు గేదెలు ఎదురుపడితే చక్కటి తెలుగులో పలకరించుకుంటాయి. చిన్న గేదె పెద్ద గేదెలు అడుగుతుంది దాని పెద్ద గేదె చెప్తుంది ఇలాగ రకరకాల భాష జంతువులు మాట్లాడుకుంటాయి. నేను ఇలానే చెప్తూ పోతే నేను కూడా అదే జాతి అనుకుంటారు కాబట్టి నేను మనుషుల జాతులకు వచ్చేస్తాను నేను. సో మిమిక్రీలో ఇలాంటి శబ్దాలని కంఠాలని అనుకరించిన మిమిక్రీ అనుకుంటే మనందరికీ బాగా ఎక్కువ ఆహ్లాదం ఇచ్చేది మ్యూజిక్, డ్యాన్స్, టీవీ, క్రికెట్ ఇలాంటివి మనకి ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవి. కాబట్టి వాటికి సంబంధించిన అంశాలు చెప్తాను. ఇది సినిమా కళాకారులకి కూడా అవార్డులు ఇచ్చే కార్యక్రమం కాబట్టి దానికి సంబంధించిన అంశాలతో సాధారణంగా మనందరికీ మ్యూజిక్ చాలా ఎక్కువ వింటుంటాము. రెండు రకాల సంగీతం ఉంటుంది నాకు తెలిసినంత వరకు, ఒకటి వెస్టర్న్ మ్యూజిక్, ఇంకోటి ఇండియన్ మ్యూజిక్. పెద్ద తేడా ఏం లేదు, అర్థమైతే ఇండియన్ మ్యూజిక్, కాకపోతే వెస్టర్న్ మ్యూజిక్. సో దాన్ని వినడానికి ఎలా తేడా ఉంటుంది. టీవీల్లో చూస్తే ఎంటీవీ, వీటీవీ లాంటి టీవీల్లో చూస్తే అందులో డ్రమ్స్ వాయించే మనిషి లేదా గిటార్ వాయించే మనిషిని చూస్తే వాడు ఆడో మోగో చెప్పడం కష్టం. వాడు స్నానం చేసి ఎన్నాళ్ళు ఏంటో తెలియదు. అప్పుడే స్కూటరో కారో తుడిచిన పని చేసుకుంటాడు. మెళ్ళో కుర్రెలు జోలో పోగులు మామూలుగా వాడు గిటార్ వాయిస్తుంది ఇలా ఉంటుంది. పేగులు పీకుతున్నట్టుగా ఉంటుంది తప్ప గిటార్ వాయిస్తున్నట్టుగా ఉండదు. సో వాళ్ళకి మనకి ఉండే తేడా చూస్తే డ్రమ్స్ అనే ఐటమ్ తీసుకుంటే వెస్టర్న్ డ్రమ్స్కి ఇండియన్ డ్రమ్స్కి ఉండే తేడా ఎలా ఉంటుంది. వాళ్ళు నిలువుగా వాయిస్తారు, మన అడ్డంగా వాయిస్తాం. సో వినడానికి ఎలా తేడా ఉంటుంది. క్లాసికల్ డాన్సర్ స్టేజ్ మీకు వస్తుంటే వాళ్ళ గజలు చెప్పడం వాళ్ళు ఎప్పుడు ఒక వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంటారు. ఈ రిధం లేకపోతే స్వచ్ఛ భారత్. ఇదే ఎట్ల బండ్లకు పెడతారు గజ్జలు కొంచెం పెద్ద సైజులో ఉంటాయి, గంటల సైజులో ఉంటాయి. అవి మన దగ్గర నుంచి దూరంగా వెళ్తుంటే సౌండ్లో వేరియేషన్ ఉంటుంది, కొంచెం తగ్గుతూ పోతుంది. సైన్స్లో డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. అట్లాంటి సౌండ్ తీసుకుంటే
హీరోయిన్కి స్పెషల్ అంటే హీరో కూడా ఏదో ఒక స్పెషల్ ఉంటారు కదా. హీరోకి స్పెషల్ ఏంటంటే తెలుగు సినిమా హీరో గుర్రం ఎక్కితే ఆ గుర్రం ఎక్కడికి వెళ్ళినా ఒకటే సౌండ్ వినిపిస్తుంది. రోడ్డు మీద వెళ్ళాం, గాల్లో వెళ్ళినాం, గడ్డిలో వెళ్ళినాం, కానీ యాక్చువల్గా వింటే ఒక్కొక్క సర్ఫేస్ మారినప్పుడు ఒక్కొక్క రకం సౌండ్ వస్తుంది. ఇది ఒకవేళ ఇసుకలో పరిగెడుతుంటే గుర్రం డెక్కల చప్పుడు ఇంత హార్ష్గా వినిపించదు, ఇంత సౌండ్ రాదు. ఒకవేళ ఇసుకలో పరిగెడుతుంటే, ఇదివరకు మెకానస్ గోల్డ్, ట్విస్టర్, మమ్మీ ఇట్లాంటి సినిమాలు, ఈ మధ్య మగధీర, బాహుబలి ఇట్లాంటి సినిమాల్లో వినిపించారు. ఇసుకలో పరిగెడుతుంటే గుర్రం డెక్కల చప్పు చాలా గట్టిగా ఉంటుంది. మోసగాడ మోసగాడు ఇట్లాంటి చిత్రాలు వంద గుర్రాలు కలిసి ఇక్కడ కనిపించవు, కేవలం తెలుగు సినిమా క్లైమాక్స్లో కనిపిస్తాయి. ఇదివరకు గుర్రాలు కనిపించి ఇప్పుడు టాటా సుమోలు కనిపిస్తున్నాయి, అంతే తేడా. ఎందుకంటే ఫార్ములా సినిమాలు తీసుకుంటే వాటిలో కేవలం అందులో హీరో ఖచ్చితంగా చాలా పేదవాడు ఉంటాడు, చిన్నప్పటి నుంచి చదువు సంధ్య ఉండదు, తిండి తిప్పుడు ఉండదు, అమ్మా నాన్న ఉండదు. ఒక అమెరికా విషయా తెచ్చుకుంటే మనకు చాలా కష్టం, కానీ వాడికి ఈజీగా వస్తుంది, వెళ్ళి వంద పాటలు పాడుకుని వచ్చేస్తుంటాడు. సో అలాంటి ఒక ఫార్ములా సినిమాలో క్లైమాక్స్ తీసుకుంటే ఆ సీన్లో ఉపయోగించే సౌండ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి? సాధారణంగా మనకి సినిమా హీరో దేవుడు దేవుళ్ళనే చూస్తుంటాం. ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన విష్ణుమూర్తిగా వేస్తే కింద నుంచి పైకి చూపించేవారు, చక్కగా పారాయణ పెట్టిన పాదాలు, పట్టు పీతాంబరం, ఆయన నగలు, ఆయన అలా చూపించే కానీ ఒక దైవం అలా కనిపించేవారు. ఇప్పుడు కూడా సినిమా హీరో మనకి దేవుడే, కింద నుంచి పైకి చూపిస్తారు, మట్టి కొట్టుకుపోయిన కాళ్ళు ఇలా అలా కొంచెం కొంచెం పైకి వెళ్తున్నారు, మాసిపోయిన గడ్డం చింపిరి చుట్టూ అలాగా. ఎందుకంటే ఇప్పుడు వచ్చే హీరోని డైరెక్ట్గా చూపిస్తే తట్టుకోవడం కష్టం, అందుకని కొంచెం కొంచెం స్లోగా కింద నుంచి పైకి చూపిస్తుంటారు. సో అలాంటి ఒక హీరో క్లైమాక్స్లో ఒక ఫైటింగ్, ఒక హీరోయిన్ ఎక్కడో విలన్ ఢిల్లీలో కట్టేశారు, ఎక్కడ కట్టాడు ఆయన కూడా అప్పటి దాకా తెలియదు, కానీ హీరోకి మాత్రం ఒక ఎస్ఎంఎస్ ఎంఎంఎస్ వచ్చేస్తుంది అని తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళి అమ్మాయిని తీసుకురావాలి. మనలాంటి వాళ్ళు అయితే అమ్మాయి కులం కాబట్టి మనం ట్రైన్లోనో ఫ్లైట్లోనో వెళ్తాం, హీరో కాబట్టి బైక్ మీద వెళ్తాడు. సో హీరో చాలా పేదవాడు, ఇది విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కింద నుంచి చూపిస్తే రిబాక్ షూస్, డెనిమ్ జీన్స్, మార్కోపోలో షర్ట్, రేబాన్ గ్లాసెస్, ఒక యమహా బైక్ ఉంటుంది, పెట్రోల్ డబ్బులు లేదు. సో పెట్రోల్ లేని ఒక యమహా బైక్ తీసుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరాడు మన హీరో. ఎంత హీరోయిన పెట్రోల్ అయితే బండి నడదు. ముందుకెళ్ళి చూస్తే ఒక మంచి మారుతి జిప్సీ పూర్తిగా సర్వీసింగ్ చేసి, దాని బ్యాటరీ ఛార్జింగ్ చేసి, దాన్ని మొత్తం పెట్రోల్ నింపి, దాని ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఈయన లైసెన్స్ దాని తాళం చేపెట్టి ఓన్ రెట్టో చూస్తుంటాడు. ఈయన బైక్ అక్కడ పడేసి ఒక కార్ తీసుకుని బయలుదేరుతాడు. హీరోకి మీరు ఏ బండి అని ఇవ్వండి, సైకిల్ ఇవ్వండి, రిక్షా ఇవ్వండి, విమానం ఇవ్వండి, రాకెట్ ఇవ్వండి, ఏదైనా నడిపిస్తాడు. సో హీరో అక్కడి నుంచి ఆ బైక్ ఆ కార్ తీసుకుని బయలుదేరుతారు. హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్లో 2 గంటలు పడుతుంది. సార్ కార్లో బయలుదేరారు కాబట్టి 2 నిమిషాలు వెళ్ళిపోతారు. కరెక్ట్గా 2 నిమిషాల్లో చార్మినార్ నుంచి కుతుబ్ మీనార్కి వెళ్తారు. సాధారణంగా ఎవరైనా పారిపోతున్న వాడిని చేజ్ చేస్తారు, కాకపోతే ఇక్కడ హీరోకి అడ్రస్ తెలియదు కాబట్టి కుతుబ్ మీనార్ దగ్గర వెయిట్ చేస్తున్న విలన్ గ్యాంగ్ ఈయన్ని చేజ్ చేసుకుంటూ ఢిల్లీ దగ్గర తీసుకెళ్తారు. ఈయనకు అడ్రస్ తెలియదు, అప్పట్లో జీపీఎస్ లేదు. సో హీరో గారిని కుతుబ్ మీనార్ దగ్గర నుంచి ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. ముందు ఈయన కార్లో వెళ్తున్నారు, వెనకాల గుర్రాల మీద ఆయన చేజ్ చేస్తున్నారు. కానీ కారు మీద పడదు, కారు ఆటో ఇటో పడుతుంది, ఎందుకంటే కారు మంది కాదు. ఈసారి సౌండ్ రాదు, ఎందుకంటే హీరో క్యాచ్ పట్టుకుంటాడు. బాంబు క్యాచ్ పట్టుకుని వెనక్కి కూడా చూడకుండా వేస్తాడు. 100 గుర్రాలు అవుట్, ఈయనకి అడ్రస్ తెలిసిపోయింది. సో తర్వాత ఫైటింగ్ ఉంటుంది. అలాంటి ఫైటింగ్ నా మీద చేయకుండా ఉండడానికి కోసం ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మిమ్మల్ని సెలవు తీసుకుంటున్నాను. నా పేరు పని మాత్రం మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ ముందుకు వచ్చిన ధన్యవాదాలు.